అందరికీ శుభోదయం ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం ఈరోజు ప్రత్యేకతలు ఈరోజు దినఫలాలు చూద్దాం దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి రోజు పంచాంగం చూద్దాం శ్రీ ప్లవనామ సంవత్సరం ఫాల్గున ఉత్తరాయణం శిశిర ఋతువు బహుళ పక్షం మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సోమవారం నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం స్వాతి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషాల వరకు తదుపరి విశాఖ యోగం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి హర్షణముడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి బాలవ సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు దురుముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శుభ గడియలు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మార్చ్ ఇరవై ఒకటి సోమవారం ఈ రోజు తిది తదియా ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది తదుపరి చవితి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు విష్టీకరణం కూడా ఉంది తదుపరి వచ్చే చవితి రిక్త తిది కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు పంచాంగం ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలమైనది కాదు కానీ ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే గనుక తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారి పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు తులారాశిలోను సూర్యుడు మీన రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు మీనరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాసులు మేషం వృషభం సింహం తుల ధనసు మకరం తారాబలం ఈ రోజు స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి మక పూర్వభద్ర ఉత్తరాభద్ర విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ ఉత్తరాభద్ర రేవతి నిన్నటి ప్రశ్నకు సమాధానం గుళిక కాలం అంటే ఏమిటి గుళిక కాలం కూడా రాహు కాలం యమగండం లాగానే ఒక అశుభ సమయంగానే పరిగణిస్తారు గుళిక కాలంను ఎక్కువగా కేరళ తమిళనాడులో చూస్తుంటారు ఈ సమయంలో ఏదైనా పని చేస్తే ఆ పనిని మళ్లీ మళ్లీ తిరిగి చేయాల్సి వస్తుందని నమ్మకం కొంతమంది ఈ సమయంలో బంగారం స్థలాలు వంటివి కొంటే మళ్లీ మళ్లీ కొంటాము కాబట్టి ఇది మంచి ముహూర్తమే అంటారు మళ్లీ మళ్లీ పెళ్లి వంటివి జరగాలని ఎవరూ కోరుకోరు కాబట్టి ఈ సమయంలో పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు చేయరు శని యొక్క కుమారుడి పేరు గుళికన్ కాబట్టి ఈ కాలానికి అధిపతి శనియే అందువలన దీనిని అశుభ కాలమే అంటారు వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న మన తెలుగు రాష్ట్రాలలో ఎన్ని రకాల పంచాంగ గణితం సిద్ధాంతాలు ఉన్నాయి వాటి పేర్లు ఏమిటి కామెంట్స్ లో తెలపండి ఈరోజు ప్రత్యేకతలు బాలచంద్ర సంకష్టహర చతుర్థి వ్రతము ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు చవితే తిది సమయం ఇరవై ఒకటి మార్చి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి ఇరవై రెండు మార్చి ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అంతర్జాతీయ ఎర్త్ డే ప్రపంచ కవిత దినోత్సవం ప్రపంచ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం ప్రపంచ అటవీ దినోత్సవం అంతర్జాతీయ రంగుల దినోత్సవం ప్రపంచ తోలు బొమ్మలాట దినోత్సవం ఈ రోజు భూమిపై పగలు రాత్రి సమయాలు సరి సమానంగా ఉండే రోజు ఇంకా ఈ రోజు పుట్టిన మరియు పెళ్ళి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మార్చ్ ఇరవై ఒకటి సోమవారం దిన ఫలాలు ఒక్క మాటలో మేష రాశి చేపట్టిన పనుల్లో లాభం ఉంటుంది వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మిధున రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు వచ్చే సూచనలు ఉన్నాయి సింహరాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి రాబడి ఉంటుంది తులారాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచి జరుగుతుంది వృచ్చిక రాశి దయా కరుణతో వ్యవహరిస్తారు ధనస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు మకర రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి కుంభరాశి అంతా మంచే జరుగుతుంది మీనరాశి చేపట్టిన పనుల్లో విజయం మీ వైపే ఉంటుంది ఇవి రాశి ఫలాలు మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా స్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెరిసిమ్మల్ నొక్కి ఆలోని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్